నిన్న ఆయన సలహాదారుడు, ఆయన సాక్షికి సలహాదారుడు, ఈరోజు ప్రభుత్వానికి సలహాదారుడు అయినాడు. ఆయన బాబు గారి గురించి ఏం మాట్లాడుతున్నాడు అంటే, లోకేష్ బాబు, ఆయన పక్కన ఉన్న అమర్నాథ్ గారు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళే అన్నం లేదన్నా కలిపి పంపిస్తారేమో, లోకేష్ బాబు పంపిస్తాడేమో, ఆయన గంట అరగంటకి పోతున్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నావు ఒక మాజీ ముఖ్యమంత్రి గురించి? మీ మాదిరిగా చిన్న అన్నని గొడ్డలు పోటు చంపేసిన వాళ్ళు జైలు లేకుండా బయట ఉండటం, మీ ఫ్యాక్షన్ చరిత్ర ఏంది? ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కడప జిల్లాలో, ఎంతమంది రాయలసీమలో మీ జీవానికి కుటుంబాలు అనాథలు అయిపోయినాయి? ఆ బ్యాక్గ్రౌండ్ మా పార్టీకి ఉందా, మా నాయకులకు ఉందా? లేదే. ఆఖరన వాడు నీ ఫ్యాన్, నీ 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 అభిమాని, నీకు సింపతి రావాలని పిన్నుతో ఇటు గుచ్చితే ఒక్క బొట్టు రక్తం వచ్చింది. ఎన్ఐఏ ఇప్పుడు ఎన్ఐఏ కొడుద్దు, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మీద నమ్మకం లేదు, ఎన్ఐఏ ఇప్పుడు ఎన్ఐఏ కొడుద్దు. 4.5 సంవత్సరం ఆ బిడ్డని జైల్లో పెట్టారు. మీరు మాత్రం మర్డర్ కేసులో ఉండేవాళ్ళు బయట తిరుగుతున్నారు. అది ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగేది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినారు? శిశుపాలుడు 100 తప్పులు చేస్తే సంహరించినారు. ఇప్పుడు మీరు 1000 తప్పులు చేశారు, ఆ కృష్ణుడు ఉన్నాడు పైన, 1000 కోట్లు దోచుకున్నారు, పబ్లిక్ని దోచుకుంటున్నారు, పబ్లిక్ని, జనాన్ని ఆ మందు తాగించి చంపుతున్నారు, ఆ ఇసుక మొత్తం మాఫియాలే. మీరు మాట్లాడతారా అంటే మీకేమి సంస్కారం లేదా? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఆయన 74 ఇయర్స్ ఆయన జైల్లో అక్రమ కేసులో జైల్లో పెట్టి ఎంజాయ్ చేస్తున్నారా మీరు? భగవంతుడు ఉన్నాడు, జాగ్రత్త.